తూర్పు గోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం హెచ్ కొత్తూరు సిఐటియు మండలం కార్యదర్శి నక్కెల శ్రీనివాస్ మాట్లాడుతూ హెచ్ కొత్తూరు గ్రామంలో త్రాగునీరు సమస్య వల్ల కిడ్నీ ఎఫెక్ట్ కి గురవుతున్నారని గ్రామంలో ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గ్రామ ప్రజలందరికీ మెరుగైన మంచినీరు అందించాలని కిడ్నీ బాధితులను ఆదుకోవాలని ఈ గ్రామంలో మంచినీరుని టెస్టింగ్ పంపించాలని గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం ఎచ్చుకొత్తూరు గ్రామంలో వాటర్ కంప్లైంట్ వల్ల ఈ గ్రామంలో అనేక మంది గ్రామస్తులు ప్రజలు కూడా ఈ కిడ్నీ ఎఫెక్ట్ గురై అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ప్రజలకు మెరుగైన వాటర్ అందించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉన్నాం. అదే విధంగా ఎవరైతే ఈ కిడ్నీ ఎఫెక్ట్ బాధితులు గురయ్యారో వీళ్ళందరికీ కూడా ఎవరైతే కిడ్నీ ఎఫెక్ట్ గురయ్యారో వీళ్ళందరికీ ప్రభుత్వం నెలకు 10,000 రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది. తక్షణమే ఎవరైతే ఈ బాధితున్నారో వీళ్ళందరికీ కూడా నెలకు 10,000 రూపాయల ఆర్థిక భరోసా అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఈ వాటర్ని టెస్టింగ్ పంపించి మెరుగైన వాటర్ ప్రజలకు అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంతకుముందు ఈ గ్రామంలో తొండంగ మండలం నుంచి వాటర్ వచ్చేది. ఆ వాటర్ వచ్చినంతకాలం కూడా ప్రజల్లో ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ లేవు. గత సంవత్సరం నుంచి కూడా 2 సంవత్సరాలు పట్టించి వేరే వాటర్ ఊళ్ళోకి రావడం జరిగింది. ఈ వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ ప్రజలు తీసుకున్న తర్వాత అనేక సమస్యలన్నీ రావడం మొదలుపెట్టింది. మేము గ్రామస్తులంతా కూడా ఈ వాటర్ వల్లే ఈ కిడ్నీ ఎఫెక్ట్ గురవుతుందని చెప్పేసి ఆవేదన పెడుతున్న పరిస్థితి. తక్షణమే ప్రభుత్వం సంధించి ఈ కిడ్నీ బాధితులను ఆదుకుని మెరుగైన వాటర్ అందించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిఐటియు మండల కార్యదర్శి నిఖిల్ శ్రీనివాస్. నా పేరు ములికి శ్రీనివాసరావు అండి. మా తెచ్చుకుతారండి. నేను ఆర్టీసీలో నేను హౌసింగ్ డ్రైవర్గా చేస్తున్నానండి. పచ్చారంలో పట్టించి కూడా మాకు వాటర్ సరిగా వస్తలేదండి. వాటర్ కూడా ఏంటంటే వాటర్ వల్ల మొత్తం అంతా కిడ్నీ కంపెనీ అవుతుందండి. మొత్తం ఎంగేజ్ అండి అది నాకు 30 సంవత్సరాలు నాకు. ప్లస్ చాలామందికి మొత్తం వాటర్ కంపెనీ వస్తుందండి. దానివల్ల ఏంటంటే నాకు మొత్తం హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్ ఏదో కూడా నాకు 50 అయిందండి మొత్తం. ఇలాగే చాలామంది ఫ్రెండ్స్ కూడా చాలామంది మొత్తం అందరూ ఎలా బాధ పడ్డారండి. వీటి అందరూ చెప్పండి ధర్మడి ఏంటంటే ఇలా లైవ్లో మాట్లాడండి. ఇలా తప్పని మాకు క్షమించండి. దానివల్ల ఏంటంటే మాకు చాలా ప్రాబ్లం వచ్చింది. వాటర్ సెట్టింగ్ మించి మీరు దానివల్ల ఏంటంటే మాకు వచ్చి సాయం చేయండి. మరి మాకు మాకు ఇచ్చుకొత్తి నుంచి మాకు పల్లి పల్లి అంటే పల్లికి రామండి. మాది ఏంటండి ఇచ్చుకొత్తిరంటే మా తున్న వాళ్ళం అండి.